నైరుతి ఋతుపవనాలు ఇవాళ కేరళను తాకాయి ప్రస్తుతం ఇవి బలహీనంగా కదులుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు తమిళనాడు కర్ణాటకలో ప్రవేశించే అవకాశం ఉంది సాధారణంగా జూన్ 1వ తారీఖు నాటికి నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతూ ఉంటాయి కానీ ఈసారి వారం రోజులు ఆలస్యంగా చేరుకున్నాయి మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన విపర్జాయ్ తుఫాన్ వల్ల ఋతుపవనాల రాక మరింత ఆలస్యమవుతుందని భావించారు కానీ అంచనాలను తారుమారు చేస్తూ ఋతుపవనాలు కేరళను తాకాయి మరోవైపు అరేబియా సముద్రంలో విపర్జాయ్ తీవ్ర తుఫానుగా మారుతోంది దీంతో ఐదు రాష్ట్రాలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది ఇప్పటికే గుజరాత్ ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది